ఈ ఎక్స్ప్రెస్ టీవీకి ఉగాది వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. త్వరలోనే రాష్ట్రానికి కొత్త అధ్యక్షులు కార్యవర్గం ఏర్పడుతుందని ఎక్స్ప్రెస్ టీవీకి వివరించారు ఆయన. శ్రవణ కార్యక్రమాన్ని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనంతో ఈ సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మనతో ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి. ఆయన అడిగి తెలుసుకుందాం కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండాలన్నది ఆయన అభిమతంలో తెలుసుకుందాం. నమస్తే సార్, కొత్త నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు మీ శుభాకాంక్షలు ప్రజలకు ఏ విధంగా తెలియజేస్తున్నారు? ఈ సంవత్సరము చాలా కరువు ఉన్నది కాబట్టి ప్రజలు కరువు కాటకాలతో సాగునీరు తాగునీరు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ దుర్మిక్నామ సంవత్సర సందర్భంగా పవిత్రమైనటువంటి ఉగాది పండుగ రోజు మేము మా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సుదర్శన యాగం కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం మంచి వర్షాలు కురవాలని, పాడి పంటలతో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మేము భావిస్తూ ఉన్నాము. ఈ యొక్క ఉగాది పండుగ సందర్భంగా ఎక్స్ప్రెస్ టీవీ ప్రేక్షకులకు నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని డ్యాములు, అన్ని చెరువులు నిండాలని, మరి భూగర్భ జలాలు పూర్తిగా పైకి రావాలని, కరువు సమస్య తీరాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకు సంబంధించినంత వరకు త్వరలోనే తెలంగాణ రాష్ట్ర శాఖకు నూతన అధ్యక్షుడు, నూతన కమిటీ ఏర్పాటు చేసుకుంటాము. 2019 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీని తీసుకొస్తాము. మిగతా పార్టీలలాగా కాకుండా మాది బాధ్యత కలిగినటువంటి పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉన్నాము, సుమారు 14 రాష్ట్రాలలో మా పార్టీ అధికారంలో ఉన్నది. కాబట్టి కొంత సంయమనంతో ఉన్నాము, అవకాశం ఇచ్చాము. తప్పకుండా రానున్న రోజుల్లో మరి ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం మీద మరి నిర్మాణాత్మకమైనటువంటి పోరాటం, ఉద్యమం రూపకల్పన చేసి ముందుకెళ్తాం. అంటే కొత్తగా కార్యకర్తలు రావడం కానీ, కొత్త కార్యవర్గం కానీ రావటం లేదు అని ఒక అపవాదం వినిపిస్తోంది. దీన్ని మీరు ఏ విధంగా జయిస్తున్నారు? కార్యవర్గాన్ని లేదా కొత్త కార్యకర్తలను చేర్చుకునే విధంగా ఏ విధంగా నూతన సంవత్సరంలో పోరాటం ప్రారంభించనున్నారు? ఈరోజు ఉదాహరణకు గతంలో వేసినటువంటి కమిటీలో కూడా 50% కొత్త ముఖాలకు స్థానం ఇచ్చాము, మేము అవకాశం ఇచ్చాము. రానున్న రోజుల్లో కూడా మాకు 400,000 సభ్యత్వం ఉండింది తెలంగాణలో, ఈరోజు 21 లక్షలకు చేరుకుంది. అంటే కొత్త వాళ్ళు వచ్చినట్టే కదా పార్టీలో. కాబట్టి 400,000 నుంచి 21 లక్షల వరకు ఈరోజు పార్టీ సభ్యత్వం పెరిగిందంటే చాలా వేలాది మంది కొత్త కార్యకర్తలు వచ్చారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మీరు కాంగ్రెస్ని తీసుకున్నా, టీఆర్ఎస్ పార్టీని తీసుకున్నా, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలను తీసుకున్నా కూడా పెద్ద ఎత్తున పార్టీని వేలాది మంది వదిలిపోయారు ఆయా పార్టీలను. కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టి వెళ్ళలే. కరువుపై, రాష్ట్రంలో కరువుపై అధ్యయనానికి మీ బృందాలు తిరుగుతున్నాయి కదా, నివేదిక పూర్తయిందా? నివేదికని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పుడు అందిస్తారు? మీరు ప్రజలకు ఏ విధమైన భరోసా ఇస్తారు? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము 800 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు చేసింది. అందులో 300 కోట్లకు సంబంధించినటువంటి నిధులను కూడా వెంటనే అందజేయడం కూడా జరిగింది. మా బృందాలు ఇప్పటికే కొన్ని ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు తిరిగాయి ఫస్ట్ ఫేజ్లో. రేపు ప్రాథమికంగా కూర్చొని మొత్తం సేకరణ చేసి, వివరాలన్నీ సేకరణ చేసి, వీలైతే రేపే గవర్నర్ గారిని కానీ, చీఫ్ సెక్రటరీ గారు కానీ, చీఫ్ మినిస్టర్ గారిని కానీ కలవాలని నిర్ణయం తీసుకున్నాము. ఈరోజు మళ్ళీ కూర్చుంటాము. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి కూడా మా నివేదికలు పంపాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాము. దుర్మిక్నామ సంవత్సరంలో పార్టీ సంస్థాగతంగా మార్పులు చేసుకోవడంతో పాటు ప్రజల అభిమతాలకు అనుగుణంగా ప్రజల ముందుకు వెళ్తామని, ప్రజల సమస్యలే పోరాటంగా తమ యుద్ధం చేస్తామని, ప్రజల తరపున పోరాడతామని కూడా బీజేపీ అధ్యక్షులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో సరోజా, హైదరాబాద్.